ఇటీవల మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తన మాటను లెక్క చేయకుండా కులాంతర వివాహం చేసుకున్న తన కూతురు అమృత భర్త ప్రణయ్ను అత్యంత పాశవికంగా హత్య చేయించాడు అమృత తండ్రి మారుతీరావు. ఈ హఠాత్ పరిణామంతో అమృత జీవితం అగమ్య గోచరంగా మారిపోయింది. తను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. ఇంకొన్ని నెలల్లో ఈ లోకానికి రాబోతున్న ప్రణయ్ ప్రతిరూపాన్ని అమృత తన కడుపులో మోస్తుంది. ఓవైపు అమృత తండ్రి మారుతీరావు తాను చేసిన తప్పుకు శిక్షగా జైల్లో జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే ఇంతమంది జీవితాల్లో విషాదం నింపిన మిర్యాలగూడ పరువు హత్యపై పలు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు స్పందించి అమృతకు సరైన న్యాయం చేయాలని మొదట్లో బాసటగా నిలిచాయి. మరోవైపు అమృత కూడా తన తండ్రి మారుతీరావుకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. కేవలం తమకంటే తక్కువ కులం వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంతోనే తన తండ్రి కుల దురహంకారంతో ప్రణయ్ను చంపించాడని, ఇలాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉంటే చాలా నష్టమని అమృత మొదట్ నుండి చెప్పుకొస్తుంది. అంతేకాదు జస్టిస్ ఫర్ ప్రణయ్ అనే పేరుతో ఫేస్బుక్ పేజ్ ను క్రియేట్ చేసి తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. మొదట్లో జస్టిస్ ఫర్ ప్రణయ్ పేజ్ కు విపరీతమైన మద్దతు లభించింది. అమృతకు సపోర్ట్ చేస్తూ అమృత తండ్రి మారుతీరావును కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో చాలానే కామెంట్స్ వినిపించాయి. కానీ ఎప్పుడైతే అమృత ప్రణయ్ విగ్రహాన్ని మిర్యాలగూడలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన లేవనెత్తిందో అప్పటి నుండి అమృతకు వ్యతిరేకంగా అనూహ్య రీతిలో కామెంట్స్ వినిపించసాగాయి. చాలా మంది ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు చాలా మంది ప్రేమికులు ఇలాంటి ఘటనలలో ప్రాణాలు విడిచారు. ఇలా జరగటం చాలా దురదృష్టకరం. కానీ ప్రణయ్కు మాత్రం విగ్రహం కట్టాలని కోరడం తప్పంటూ అమృతకు వ్యతిరేకంగా చాలా మంది తమ తమ అభిప్రాయాలను పబ్లిక్ టాక్స్ రూపంలో తెలియజేస్తున్నారు. కాగా మొదట్లో తనకు మద్దతు ఇచ్చిన వారే ఇప్పుడు తనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుండటంతో అమృత తట్టుకోలేకపోతుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అమృత తన భర్త ప్రణయ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అమృత మాట్లాడుతూ తన భర్త ప్రణయ్ చాలా దుర్మార్గుడని, ఆ విషయం తనకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని అంటూ ఎవరు ఊహించలేని విధంగా అమృత తన భర్త గురించి షాకింగ్ కామెంట్స్ చేయడంతో ప్రణయ్ కుటుంబ సభ్యులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రణయ్ను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమృత ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటుందన్న వివరాల్లోకి వెళ్తే అమృత తన మాటలకు వివరణ ఇస్తూ, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ప్రణయ్ చేసిన పెద్ద తప్పు, నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావడమే తను చేసిన పెద్ద నేరం అంటూ బోర్న విలపించింది. అంతేకాదు తన కళ్ళ ముందే తన భర్త ప్రణయ్ను అత్యంత కిరాతకంగా చంపించడం కరెక్ట్ అంటూ, ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేస్తారా, అలా చంపేసే అధికారం తల్లిదండ్రులకు ఉంటే ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయాలనే హక్కు తనకు ఉందని, అమృత తనకు వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్న వారిని ఉద్దేశించి ఎదురు ప్రశ్నలు సంధించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.